చుక్కకూర పచ్చడికి కావలసిన పదార్థాలు. చుక్కకూర ఒక కట్ట, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర. ముందుగా ఒక దాక పెట్టుకుని దాంట్లో పచ్చిమిరపకాయలను వేపుకుందాం. అవి వేగాక జీలకర్ర కూడా వేసి వేపుకుందాం. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. అదే దాకలో చుక్కకూర వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి మగ్గపెట్టుకుందాం. ఇలా మగ్గిన తర్వాత వీటికి వెల్లుల్లిపాయలు, ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాం. వేరొక దాకలో తాళింపు వేసి కొంచెం పసుపు కూడా వేసి తరువాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకుంటే చుక్కకూర పచ్చడి రెడీ.